Subscribe to Color Frames. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో మూవీ గురించే అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీని ప్రముఖ నిర్మాత దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మించనున్నారు పదేళ్ల కిందటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా కోసం ప్రయత్నాలు జరిగాయి కానీ అనివార్య కారణాలతో సినిమా పట్టాలెక్కలేదు అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్తో తన సినిమా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే తనకు ఎప్పటి నుంచో కమిట్మెంట్ ఉన్న సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మాణంలో జక్కన్న ఈ చిత్రం చేయబోతున్నాడు అయితే మహేష్ రాజమౌళి సినిమా కథ నేపథ్యం గురించి కొన్ని నెలల ముందే ఓ ఆసక్తికర ప్రచారం జరిగింది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని వార్తలు వచ్చాయి అయితే నిర్మాత డాక్టర్ కేఎల్ నారాయణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా కథ బ్యాక్డ్రాప్ ఏంటో తనకు కూడా తెలియదని మీడియాలో వస్తున్నవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు దీంతో ఈ ప్రచారానికి తెరపడింది కానీ ఇప్పుడు స్వయంగా రాజమౌళి తండ్రి ఈ చిత్రానికి కథ రాస్తున్న విజేంద్ర ప్రసాదే ఆఫ్రికా అడవుల బ్యాక్డ్రాప్ గురించి మాట్లాడటం విశేషం మహేష్తో రాజమౌళి చేయాల్సిన సినిమాకు కథ ఇంకా సిద్ధం కాలేదని కథా చర్చలు నడుస్తున్నాయని విజయేంద్ర ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు రెండు రకాల కథల మీద పనిచేస్తున్నామని అందులో ఒక కథ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో నడిచేదే అని విజయేంద్ర చెప్పడం జరిగింది త్వరలో కథపై ఓ నిర్ణయానికి వస్తామని ఆయన చెప్పారు ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్లు చేసే మహేష్ ను రాజమౌళి సినిమాలో కొంచెం రఫ్గా చూడాలని జక్కన్న స్టైల్లో వైలెంట్ గా కనిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు ఆఫ్రికా అడవుల నేపథ్యం తీసుకుంటే మహేష్ కు ఖచ్చితంగా ఇదొక డిఫరెంట్ ఫిలిం అవుతుందనడంలో సందేహం లేదు